ఓటిటిలు రాజ్యమేలుతున్న ప్రెజెంట్ సిచ్యువేషన్ లో సినిమాలో భారీ స్థాయిలో కలెక్షన్స్ సాధించడం తక్కువైపోతుంది. సూపర్ హిట్ టాక్ ఉంటేనే దానికి భారీ స్థాయిలో కలెక్షన్స్ వస్తాయి. ఇక 100 కోట్లు దాటాలంటే అది గగనమైపోతుంది. కానీ ఈ విషయంలో రజనీకాంత్ తోపు అనే చెప్పాలి. సూపర్ స్టార్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 7 సార్లు 200 కోట్ల కలెక్షన్స్ ను క్రాస్ చేశాడు. రోబో తో మొదలైన ఈ పరంపర రీసెంట్ గా వచ్చిన వెట్టయాన్ వరకు నడిచింది. రోబో 2.0 పెట దర్బార్ कवाली जैलर वेट्टयान चित्रालो ई फीट नु साधिंचायि. एवरेज टॉक तेच्चुकुन्ना पेटा दरबार चित्रालु कूडा 200 कोट्ल क्लब लो चेरडं विशेषं. जैलर तो सूपर हिट कोटिन रजनीकांत नुंची वच्चिन वेट्टयान को मिक्स्ड टॉक वच्चिंदि. जय भीम नु तेरकेक्किंचिन टीजे ज्ञानवेल वेट्टयान चित्रानि तेरकेक्किंचडंतो अंचनालु तारास्थायिलो निलिचायि. गत चित्रंलाने ई चित्रं कूडा मेसेज ओरियंटेड मूवीगा तेरकेक्किंदि. कानी तीसिन विधानंलो मात्रं కొంతమేర దర్శకుడు ఇబ్బంది పడ్డాడనే చెప్పాలి. అలాని రజనీకాంత్కు మంచి మాస్ మసాలా మూవీ తెరకెక్కించాడా అంటే అది కాదు. ఓవరాల్ గా ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ 240 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది. సూపర్ స్టార్ రజనీకాంత్కి వరల్డ్ వైడ్ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో విదేశాల్లోనూ తలైవా సినిమాలు దుమ్ము లేపేస్తుంటాయి. చైనా, మలేషియా, జపాన్, కొరియా, థాయిలాండ్ దేశాల్లో సూపర్ స్టార్ ఇమేజ్ పీక్స్ లో ఉంది. ఆయన స్టైల్ కి ఇండియన్స్ మాత్రమే కాదు దేశ విదేశాల్లోనూ అభిమానులున్నారని ఎన్నో సినిమాలు రుజువు చేశాయి. అందులో తొలుత బీజం వేసింది ముత్తు చిత్రం. అందులో తలైవా స్టైల్ కి ఫ్యాన్స్ పిచ్చెక్కిపారు. అప్పటి నుంచి రజనీ సినిమాలు విదేశాల్లో క్రమం తప్పకుండా రిలీజ్ అవుతుంటాయి. రీసెంట్ గా సర్జరీ చేయించుకున్న రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలి అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంకు సంబంధించిన టీజర్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ను తెప్పించింది. ఈ చిత్రంకు హిట్ టాక్ వస్తే అది ఖచ్చితంగా 500 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్.